వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే రవి సార్. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూరి జగన్నాథ్ గారిని, చార్మీ గారిని అయితే ఈడీ విచారించినట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి సార్? సమాచారం ఏం లేదు. ఇప్పుడు లైగర్ సినిమా అనేది విజయ్ దేవరకొండ సినీ కెరీర్లోనే భారీ డిజాస్టర్. అది ఆ సినిమా బాగా నష్టాల్లో కూడా కూరుకుపోయిందని. భారీ బడ్జెట్ సినిమా కూడా, సరే భారీ బడ్జెట్ అనుకుందాం, భారీ నష్టాల్లో కూడా కూరుకుపోయింది. విజయ్ దేవరకొండకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్ కూడా మొత్తం ఇవ్వలేదని అప్పట్లో టాక్ వచ్చింది, ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత బయ్యర్స్కు కూడా వాళ్ళు వెనక్కి ఏమీ ఇవ్వలేదు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా భారీగా పంపిణీదారులు బాగా నష్టపోయారు ఈ సినిమాతోటి. సో అంటే పూర్తి డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్ ఫిలిం ఇది. అయితే దీంట్లో ఒక యాంగిల్ ఉంది, ఫెమా అంటాం కదా, ఫైనాన్షియల్ దానికి సంబంధించిన మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సో కంపల్సరీగా విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి, అంటే విదేశాల నుంచి మనకు డబ్బు వచ్చినా లేదా మనం విదేశాలకు పంపించినా కూడా దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ ట్రాన్స్పరెన్సీ కనుక లేకపోతే, లేనట్టుగా తేలితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతుంది. ఫెమా అట్లాగే పిఎంఎల్ఏ అంటాం కదా, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఈ రెండు చట్టాల కింద ఏంటంటే గ్యారంటీగా వాళ్ళు రాడార్లోకి వస్తారు, ఈడీ రాడార్లోకి వస్తారు. ఎవరైనా సరే పూరి చార్మీకి సంబంధించి ఇప్పుడు సమస్య ఏంటంటే లైగర్ సినిమా పైన భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఫస్ట్ వీళ్ళకి కొంత ఏదో క్లూ దొరికింది. నాకు తెలిసి పూరి అండ్ చార్మీకి సంబంధించిన మనుషులే ఎవరో క్లూ ఇచ్చి ఉంటారు ఈడీకి. ఈడీకి ఎవరో కూడా ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడు ఈడీ అనేది లైక్ మన రెగ్యులర్ పోలీసులా కాదు కదా. పోలీసులు దీనికి ఏంటంటే రకరకాల వింగ్స్ ఉంటాయి, స్పెషల్ బ్రాంచ్ అనో లేకుంటే ఇంటెలిజెన్స్ అనో, వాళ్ళు వీళ్ళు ఏదో ఒక సమాచారం సేకరించి వచ్చి హయ్యర్ అఫీషియల్ చెప్తారు, వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది సపరేట్ ఏజెన్సీ. అది ఆ ఏజెన్సీకి పక్కగా ఇన్ఫర్మేషన్ లేకపోతే అసలు వాడు ఎంటర్ కానే కారు. వాళ్ళకి సంబంధం లేని విషయం ఇది. ప్రపంచ దేశం మొత్తంలో ఎన్నో జరుగుతుంటాయి ఇట్లాంటి. ఒక్కొక్క సినిమా మీద ఎవడో పెట్టుబడులు పెడతాడు. అప్పట్లో మీకు తెలిసి ఉండాలి, బాంబేలో హిందీ ఫిలిమ్స్లో దావూద్ ఇబ్రాహిం పెట్టుబడులు కూడా ఉన్నాయని గతంలో చాలా కాలం చర్చ జరిగింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే వీళ్ళని పిలిచి అడుగుతుంది. ఏమడుగుతుంది అంటే వీళ్ళ అకౌంట్స్లో, అంటే పూరి జగన్నాథ్ అండ్ చార్మీకి సంబంధించిన అకౌంట్స్లో భారీ మొత్తాల్లో నగదును వాళ్ళు కనిపెట్టారు. డబ్బు బాగా వచ్చి చేరింది. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఇది ఫారిన్ నుంచి వచ్చింది. మన ఇండియా నుంచి అనుకోండి, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోయినా వచ్చినా కూడా ఇప్పుడు 1000 రూపాయల నోట్లు పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి జరుగుతున్నది ఏంటంటే, మీరు 1 లక్షకు పైన ఈవెన్ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అది రికార్డ్ అయిపోతుంది. అంటే బ్యాంక్స్లలో గ్యారంటీగా మీకు మీకు సంబంధించిన అకౌంట్ లావాదేవీలో అది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే కోట్ల రూపాయల డబ్బు వీళ్ళ అకౌంట్లలో కనిపిస్తున్నాయి. ఇది నేను ఏం చెప్తున్నాను పక్కాగా, అయితే పెట్టుబడులు ఎవరైతే పెట్టారని అంటున్నాము అని ఆరోపణలు వస్తున్నాయో, ఏ రాజకీయ నాయకులు లేకుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే తమ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి సంబంధించి ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టారని అనుకుంటున్నామో, అటువంటి ఆరోపణ జరుగుతున్నాయో, అటువంటి ప్రచారం జరుగుతుందో, అటువంటి రాజకీయ నాయకులకు ప్రత్యర్థులైన వాళ్ళు కూడా ఇన్ఫామ్ చేసి ఉండొచ్చు. అది కూడా యాంగిల్ ఉంది. పూరి జగన్నాథ్ ప్రత్యర్థులు చేసి ఉండాలి, లేదా ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టినట్టుగా చెబుతున్న వాళ్ళకు సంబంధించిన ప్రత్యర్థులైనా సరే ఇన్ఫామ్ చేసి ఉండాలి. అందువల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. సో వాళ్లకు ప్రాథమికంగా పెట్టుబడులు పెట్టడంలో అవకతవకలు జరిగాయనా, లేకపోతే విదేశాల నుంచి డబ్బు ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగా, అంటే మామూలుగా మనకు పెట్టుబడులు వచ్చిన తర్వాత అందులో దేశానికి రావాల్సినవి ఉంటాయి కదా, సో అవి చెల్లించలేదనా ఇక్కడ ఇప్పుడు ప్రధాన ఆరోపణ? దీంట్లో 2-3 అంశాలు ఉంటాయండి. ఇప్పుడు పెట్టుబడులు అంటే ఏ సినిమాకైనా ఎవరైనా పెట్టుబడులు పెట్టచ్చు. మీరు మీ దగ్గర బాగా డబ్బు ఉంది, ఓకే రైట్, మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది. సో ఈ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి సంబంధించి మనకు ప్రధానంగా ఒక 4-5 రంగాలు కల్పిస్తాయి. ఒకటి మీకు రియల్ ఎస్టేట్, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన ఫీల్డ్, ఇంకొకటి ఏంటంటే ఫిలిం ఫీల్డ్, ఇంకోటి ఏమో లిక్కర్ బిజినెస్. అంటే ఏవి హ్యూజ్ అమౌంట్స్ లావాదేవీలు జరిగే వ్యాపారాలు ఇవి నేను చెప్పిన 4. ఇవి కాకుండా కూడా ఇంకా కొన్ని ఉండొచ్చు. ఇటువంటి రంగాల్లోనే ఎక్కువగా ఈ బ్లాక్ మనీ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే వైట్ చేసుకోవడానికి వీలున్న రంగాలు ఇవి. ఇందులో ఏంటంటే సినిమా రంగానికి ఎక్కువ నిధులు అవసరం కదా. ఇప్పుడు ఒక్కొక్క సినిమా 300 కోట్లు అంటారు, 500 కోట్లు అంటారు. ఎక్కడి నుంచి వస్తాయి? పూరి జగన్నాథ్ దగ్గర 500 కోట్లు ఉంటాయా? ఉండవు. చార్మీ దగ్గర ఉంటాయా? ఉండవు. సో కనుక వీళ్ళు ఏంటంటే కొంత లోన్ రూపంలో తీసుకోవచ్చు కొంతమంది దగ్గర, లేదా కొంతమంది వాలంటరీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్ డైరెక్టర్ కనుక వాళ్ళు ఈ సినిమా సక్సెస్ అవుతుంది మన డబ్బులు వస్తాయని పెట్టి ఉండాలి.
అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పర్టికులర్ లైగర్ ఫిలింకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫెమా యాక్ట్ని వైలేట్ చేశారు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు దాన్ని, అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన చట్టాన్ని ఉల్లంఘించడం. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా మీరు తెలియజేయాల్సి ఉంటుంది కన్సర్న్ ఏజెన్సీస్కి, అంటే ఏ ఫారిన్ ఏ కంట్రీ నుంచి డబ్బు వచ్చింది, దాన్ని ఎట్లా ఉపయోగించారు. ఆ తర్వాత ఇంకొకటి కూడా చెప్పాలి దీంట్లో, ఇప్పుడు డబ్బు పెట్టారు, మీరు పెట్టారు 10 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెట్టినప్పుడే దానికి సంబంధించి ఏదో ఒక ఒకటి ఉంటుంది అగ్రిమెంట్, ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు పంపించాలి, ఏదో ఉంటుంది కదా లెక్క ఉంటుంది. అంటే దాంతోపాటు ఏదైనా ఇంట్రెస్టా లేకపోతే షేరా ఇంకేదో ఉంటుంది కదండి, వాళ్ళు ముందు రాసుకున్నప్పుడే చేసుకుంటారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఫారిన్ నుంచి వచ్చిన డబ్బు, అంటే విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు, ఏ ఏ దేశాల నుంచి వచ్చిందనే దానిపైన ఇప్పుడు ఈడీ ఆరా తీస్తుంది. ఒకటి వచ్చిన తర్వాత నేను కానీ సినిమా అయిపోయింది, ఈ సినిమా ఆటర్ ఫ్లాప్ అయిపోయింది, సరే జరగాల్సినంత నష్టం అంతా జరిగిపోయింది, ఇది పక్కన పెడదాం, సినిమా యాంగిల్ పక్కన పెడితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు మళ్ళీ వీళ్ళు పంపించారా లేదా, తర్వాత విదేశీ నిధులు ఎట్లా వచ్చాయి. ఇప్పుడు ఇందులో హవాలా అనేది ఒక ఇది ఉంటుంది, ఒక షేప్ ఉంటుంది. హవాలా అంటే ఏమిటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ఉన్నారండి, నేను ఇక్కడ ఉంటాను, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 లక్షలు కావాలి, మీరు దుబాయ్లో ఉన్నారు, మీరు నాకు కాల్ చేస్తారు, అంటే హవాలా గురించి చెప్తారు, జస్ట్ ఒక సెకండ్, మీరు నాకు కాల్ చేస్తారు, సార్ నాకు ఒక 10 లక్షలు కావాలి అర్జెంట్ అని చెప్తారు. నేనేం చేస్తా, అక్కడ ఇంకొక తిరుమల అనే ఒక మిత్రుడు ఉంటే తిరుమల చెప్తా ఫోన్ చేసి, బ్రదర్ ఇట్లా అర్జెంటుగా మనోడికి నవీన్కి ఒక 10 లక్షలు కావాలంటే అతను మీకు ఇచ్చేస్తాడు 10 లక్షలు క్యాష్ తీసుకొచ్చి. ఇక్కడ ఏం జరుగుతుంది, నేను 10 లక్షలు తిరుమలకి ఇవ్వలేదు, ఓకే తిరుమల మీకు ఇచ్చేసాడు, తిరుమలకి నేను డబ్బులు ఎప్పుడు ఇస్తాను, అంటే అది హవాలా. అంటే తిరుమల అనే వ్యక్తి మళ్ళీ ఎప్పుడో నా దగ్గర తీసుకుంటాడు, ఎక్కడ తీసుకుంటాడు, ఇక్కడ తిరుమల సంబంధించిన మనిషి ఉంటాడు, ఓకే అర్థం చేసుకోండి, ఇక్కడ చిన్న ఇదే టెక్నిక్. ఇక్కడ ఏం చేస్తాడంటే ఆ మనిషిని జకీర్ దగ్గరికి పంపిస్తాడు, జకీర్ 10 లక్షలు ఇతనికి ఇస్తాడు, అఫీషియల్ కాదు, అనఫీషియల్ అయితేనే ఈ గొడవ అంతా, అఫీషియల్ అయితే ఇంకేముందండి, బ్లాక్ మనీ అంతా కూడా అనఫీషియల్ జరుగుతుంది కదా. అఫీషియల్ ఎట్లా చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి అని. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎప్పుడు పెట్టారు అసలు మీకు తెలుసా, నేను జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే పెట్టారు అది. ఓకే ఎందుకు, ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టాం మనము. ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు కనుక వస్తే, మన ఇండియాలో పెట్టుబడులు వస్తే లేదా అక్కడి నుంచి ఎవరైనా నిధులు తెప్పించుకుంటే దీనికి సంబంధించిన చట్టాలు మనం కనుక స్టింజెంట్గా లేకపోతే, కఠినంగా లేకపోతే ఈ డబ్బులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఈ డబ్బులు అనేవి ఇప్పుడు మనం లైగర్ సినిమా గురించే మాట్లాడుతున్నాం, కానీ చాలా సందర్భాల్లో ఫారిన్ సంబంధించిన కంట్రీస్ నుంచి మన ఇండియాలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి, టెర్రరిస్టులకు, లేదా ఇప్పుడు ఐసిస్ లాంటివి ఉంది కదా ఉగ్రవాద సంస్థ, ఈ ఇటువంటివి ఉగ్రవాదులకు, చట్ట వ్యతిరేక శక్తులకు, లేదా దేశద్రోహ శక్తులకు, లేదా ఇంకా ఇతర ఇప్పుడు ఐసిస్ లాంటి అనుకుంటే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు అందే విధంగా కూడా ఇవి ఉండే అవకాశం ఉంది. కనుక వాటి కట్టడి చేయాలి, ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ వేయాలి. అంటే అందువల్లనే ఈ ఫేమా కానీ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ వచ్చింది. అందుకే ఇప్పుడు మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి డబ్బు పంపించడము, పంపించడానికి సంబంధించిన దొంగదారులు. సార్ ఇంతకు ఇందులో పెట్టుబడులు ఎవరు పెట్టినట్టు, ఇప్పుడు అంటే రాజకీయ నాయకులా లేకపోతే ఇప్పుడు వీళ్ళు అంటున్నట్టుగా విదేశాల నుంచి వచ్చిందా, సో ఏదైనా తేల్చారా, రాజకీయ నాయకుల హస్తం ఏమైనా ఉంటుందా. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాథమిక దశలో ఉందండి, ఇప్పుడు మనం చెప్పలేము. అయితే 13 గంటల పాటు వాళ్ళని గురువారం రోజు ఇంట్రాగేట్ చేశారు, సో చాలా రకాల ప్రశ్నలు వేశారు. అంటే ఈ టైగర్ సినిమాకి అసలు మొత్తం బడ్జెట్ ఎంత అయింది, వీళ్ళు బాంబే, దుబాయ్, అమెరికా ఇటువంటి చోట కూడా షూటింగ్ చేశారు ఈ సినిమాకి. సో ఈ సినిమాకి మొత్తంగా ఎంత ఖర్చు అయింది, వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత ఉంది డాటా, పక్కాగా ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు వివరాలు సేకరిస్తున్నారు, అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి కొంత వచ్చి ఉండొచ్చు, లండన్ నుంచి కొంత వచ్చి ఉండొచ్చు, ఇంకో దేశం నుంచి కొంత వచ్చి ఉండొచ్చు, ఒకటి అదొక యాంగిల్. రెండోది ఏంటంటే ఈ సినిమా ఫ్లాప్ అయిన నాటి నుంచి, ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి జరుగుతున్న ప్రచారం అంతా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టారని, అట్లాగే ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు పర్టికులర్గా తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, వాళ్ళు తమ నల్ల డబ్బును వైట్ చేసుకోవడానికి ఈ సినిమాను వాడుకున్నారు, సినిమా పైన పెట్టుబడులు పెట్టారనేది
ప్రధానంగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇదంతా ప్రచారమే. దీంట్లో ఎవరు కన్ఫర్మ్ చేసే పరిస్థితి ఏం లేదు. మొత్తానికి బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీలను టార్గెట్ చేస్తూ వెళ్తున్నారా? ఇప్పుడు నాకైతే అటువంటి సిమ్టమ్సే కనిపిస్తున్నాయండి. ఓకే. మామూలుగా ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం అనేది ఒక సిమ్టమ్. అది దేనికో దానికి లింక్ అయి ఉండాలి ఖచ్చితంగా. అట్లాంటిది నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ లైగర్ సినిమాలో పెట్టుబడులు, లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు, అట్లాగే విదేశీ మారక ద్రవ్యం ఎట్లా జరిగింది, ఫెమా పిఎంఎల్ఏ, ఈ స్థాయిలో ఒక సినిమాకు సంబంధించి, ఎందుకంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, బాహుబలి లాంటి సినిమాకి సంబంధించి ఏమైనా జరిగిందా చెప్పండి. బాహుబలి ఇంతకంటే ఎక్కువ బడ్జెట్తోని నిర్మించారు, RRR నిర్మించారు. సరే, అప్పుడు ఆ వాళ్ళకి సంబంధించిన నిర్మాతల పైన ఏదో ఐటీ దాడులు జరిగినట్టు విన్నాం. ఐటీకి సంబంధించిన యాంగిల్ వేరు. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వాడు పే చేయాలి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో ఐటీని ఉల్లంఘించిన వాళ్ళు ఉంటారు, ఐటీ చెల్లించిన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు పసిగడితే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి పెనాల్టీ వేస్తారు. సో పెనాల్టీని బట్టి క్లోజ్ అయిపోతుంది ఇష్యూ, కేసు క్లోజ్ అక్కడికి. అంతకుమించి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టారు, లేదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కోరుకుంటున్నట్టు టీఆర్ఎస్ నుంచి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ట్యాంక్ పడతారు, ఊరిదీయారు. సో ఐటీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా అవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో బీజేపీ ఆధీనంలో ఉన్నాయి కనుక ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ను ఇరుకుర పెట్టాలి, టీఆర్ఎస్ డైరెక్ట్గా మోడీతోటే యుద్ధం అని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి. అందువలనే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు రావడం కానీ, ఆమె పెట్టుబడులు పెట్టినట్టుగా ప్రచారం చేయడం కానీ, అట్లాగే అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అని ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి బలం చేకూర్చే విధంగా ఏంటంటే ఈ దర్యాప్తు సంస్థలు కూడా ఎవరినో పిలిచి సంబంధం లేని వ్యవహారం అసలేదు. నేను ఏం చెప్తున్నానంటే, లైగర్ సినిమా ఇవాళ మొట్టమొదటిది కాదు ఈ బడ్జెట్తో తీసింది, నాకు తెలిసి పెద్ద 100 కోట్లు కూడా అయి ఉండదు. సో దాంట్లో ఎవరు బాక్సింగ్ మైక్ టైసన్ కోసం అమెరికాలో వెళ్ళి షూట్ చేశారు, ఓకే అది వేరే, బట్ అంతకు మించి వీళ్ళు విదేశాల్లో పెద్దగా అంటే బాహుబలి లాగా గ్రాఫిక్స్ పెట్టి లేకుంటే పెద్ద ఎత్తున 100,000 కోట్లు పెట్టి తీసిన సినిమా అయితే కాదు. ఇండియాలో ఇంతకంటే భారీ సినిమాలు చాలా నిర్మించారు. ఈ పర్టికులర్ ఇష్యూలోనే పూరి జగన్నాథ్ను చార్మీని వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్నారు అని అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైగా. ఓకే, చూద్దాం సార్ ఏ విధంగా ఉండబోతా ఉంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారినే ఈ విధంగా టార్గెట్ చేస్తా ఉన్నారా, లేదంటే ఆయన్ను బేస్ చేసుకొని దీని వెనుక ఉన్న రాజకీయ నాయకుల కోసం ఏమైనా వేట మొదలైందన్నది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఓకే.